అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అందరూ బెల్ బటన్ నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎస్బిఆర్ టాక్స్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఆధారంగా అనేక రకాల కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ సంవత్సరము జోసా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి గైడెన్స్ యాప్ ద్వారా దాదాపు 550 మందికి ఇవ్వడం జరిగింది. అది తుది దశకు చేరుకున్నది. ఆల్రెడీ మాక్ అలాట్మెంట్స్ అయిపోయినాయి, ఫస్ట్ అలాట్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి ఇంకా జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఈ సంవత్సరం మేము ఇవన్నీ తీసుకోవడం లేదు. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. జూమ్ మీటింగ్స్, ఎస్బిఆర్ టాక్స్ యాప్లో ఉండే లైవ్ మీటింగ్స్, అవసరమైన సందర్భంలో పర్సనల్ ఫోన్ కాల్స్, వాట్సాప్ గ్రూపులు, ఇలా అనేక కోణాల నుంచి దీనికి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, జోసా కౌన్సిలింగ్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏంటంటే మనకు సీట్ అలాట్ అయిన తర్వాత మనం స్పందించే తీరు. అంటే ఫ్లోట్ పెట్టుకుంటామా, స్లైడ్ పెట్టుకుంటామా, ఫ్రీజ్ పెట్టుకుంటామా, మూడు ఆప్షన్స్ ఇవ్వబడతాయి ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్ అయిన తర్వాత. ఇది ప్రతి రౌండ్లో కూడా ఇవ్వబడతాయి 5 రౌండ్ల వరకు. 6 రౌండ్లతో పూర్తవుతుంది జోసా, కాబట్టి 6 రౌండ్ తర్వాత ఏముండదు, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. సో ముఖ్యంగా ఫస్ట్ రౌండ్లో మనం ఏం పెట్టుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం. దీనికి సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే, మీరు వెబ్ ఆప్షన్స్ సరిగ్గా పెట్టుకున్నట్లయితే 6వ రౌండ్ వరకు కూడా ఫ్లోటే పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో కొత్తగా చూస్తున్న వారి కోసం వీటి యొక్క వివరాలు తెలియజేస్తాను నేను. ఫ్లోట్ అంటే మీరు పెట్టుకునేటువంటి వెబ్ ఆప్షన్స్ మీకు ఏ నెంబర్ సీరియల్ నెంబర్ వచ్చిందో దానికంటే 10 మాత్రమే మీకు వస్తాయి, ఏదైనా రావచ్చు. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో ఒక 100 వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకుంటే సుమారు ఒక 50వ నెంబర్ మీకు సీట్ అలాట్ అయింది ఫస్ట్ రౌండ్లో. మీరు ఫ్లోట్ అని పెట్టుకుంటే 50 నుంచి పైకి, అంటే 49 నుంచి 1వ నెంబర్ వరకు ఏదైనా 6వ రౌండ్ వరకు రావచ్చు. అది ఫ్లోట్ అర్థం. స్లైడ్ అంటే మీకు ఏ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్లో మీకు కెమికల్ వచ్చింది అంటే స్లైడ్ అని పెట్టుకుంటే మీకు ఎన్ఐటి వరంగల్లో మీకు దీనికంటే ముందు ఉన్నటువంటి బెటర్ బ్రాంచెస్ వస్తాయి మీరు పెట్టుకుంటే. అంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ, సిఎస్సీ అన్నీ పెట్టుకుంటే దానిలో ఏదో ఒకటి ఉండే వేకెన్సీని బట్టి మీ ర్యాంకుకు రిజర్వేషన్ అనుగుణంగా తర్వాత రౌండ్లో వస్తాయి. అది స్లైడ్. అంటే కాలేజ్ మారదు, బ్రాంచ్ మారే అవకాశం ఉంటుంది మీరు పైన పెట్టుకున్న దాని ప్రకారం. ఫ్లోట్ అంటే కాలేజ్ బ్రాంచ్లో ఏదైనా రావచ్చు మీరు పెట్టుకున్న దానికంటే ముందు ఆప్షన్స్. ఫ్రీజ్ అంటే మీరు టర్మినేట్ అయిపోతారు, ఇక నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియతో సంబంధం లేదు, మీరు క్లోజ్ అయిపోతారు. సార్ మొత్తం పూర్తి ఫీజులు అవన్నీ సంబంధించినటువంటి తర్వాత అడ్మిషన్ ప్రక్రియ అన్నీ కూడా 6th రౌండ్ అయిపోయిన తర్వాత జరుగుతాయి. సో ఈ మూడు అంశాలు చాలా ముఖ్యమైనవి. నార్మల్గా మీ వెబ్ ఆప్షన్స్ సరిగ్గా పెట్టుకున్నట్టయితే చివరి రౌండ్ వరకు ఫ్లోటే ఉంటుంది. మీరు ఒక పొరపాటున తప్ప ఆప్షన్స్ పెట్టుకున్నా, అంటే మధ్యలో మీకు ఇష్టం లేని ఆప్షన్ పొరపాటున వచ్చినా, లేదా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ మీరు నిర్ణయం మార్చుకున్నా, లేదా మీకు పూర్తి సాటిస్ఫై అయ్యేది ఇక్కడే వచ్చింది ఇంకా తర్వాత రెండు ఎందుకు అనుకున్నా కూడా ఫ్లోట్ బదులు స్లైడ్ కానీ ఫ్రీజ్ కానీ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ఐటి వర్క్లో సిఎస్సీ వచ్చింది, ఇంకా దానికంటే బెటర్ బ్రాంచ్ అంటే ఏమి ఉండదు, అప్పుడు ఫ్రీజ్ కూడా చేసుకుంటాం. అది ఈసీ వచ్చింది అనుకోండి, మీకు ఎవరంగలే కావాలి, ఈసీ సాటిస్ఫైడ్, బట్ ఇంకా బ్రెడ్ బ్రాంచ్ అంటే స్లైడ్ పెట్టుకుంటారు. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. బట్ ఇప్పుడు ఎవరికైతే నేను గైడ్ చేశానో యాప్ ద్వారా 1-to-1 గైడెన్స్లో, వాళ్ళలో దాదాపు అందరూ కూడా ఫ్లోటే పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం మెరుగైన వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఇచ్చాము, చాలాసార్లు ఇంటరాక్షన్ ఇస్తాం, దాదాపు 35 పైనే యాప్ లైవ్ మీటింగ్స్ అని, దానిలో కొన్ని గంటన్నర కూడా జరిగింది. అదేవిధంగా జూమ్ మీటింగ్స్ కూడా సుమారు ఒక 7-8 జూమ్ మీటింగ్స్ కూడా అయినాయి. 100ల మందితోటి కొన్ని 1000 ఫోన్ కాల్స్ మాట్లాడడం జరిగింది. కొందరైతే 10, 15, 20 సార్లు కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆఫ్కోర్స్ కొందరికి అవకాశాలు రాకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఎక్కువసార్లు ట్రై చేసి ఉండకపోవచ్చు, దురదృష్టవశాత్తు వాళ్ళు ట్రై చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేసి ఉండకపోవచ్చు, తిరిగి వాళ్ళు ప్రయత్నించకపోవచ్చు. కానీ ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా రాగద్వేషాలతో జరిగింది కదా, యాదృచ్ఛికంగా 2-3 సార్లు చేసి ఉండొచ్చు, అప్పుడు నేను లిఫ్ట్ చేయకపోవచ్చు, ఒకేసారి చాలా కాల్స్ ఉండొచ్చు, అట్లా కొంతమంది మిస్ ఉండొచ్చు, మిస్ అయ్యి ఉండొచ్చు. కానీ 99% మెంబర్స్కి నేను కాల్ అటెండ్ చేశాను. వరుసగా 50 మిస్డ్ కాల్స్, 50ని అటెండ్ చేశాను. మధ్యలో నేను తిరుపతికి 4 రోజులు వెళ్తే దాదాపు 100-150 కాల్స్, ప్రతి ఒక్క కాల్ ఆన్సర్ చేసింది. స్టిల్ ఎక్కడైనా మిస్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా
మీకు కావాలంటే మీరు కాల్ చేయొచ్చు ఇప్పటికి కూడా అవసరమైన వాళ్ళకు. కాబట్టి ఇది ముఖ్యమైన విషయం మిత్రులారా. కాబట్టి మీ వెబ్ ఆప్షన్స్ మీద ఫ్లోట్ పెట్టుకోవడమే మెరుగైనది ఒకవేళ మీరు సరైన వెబ్ ఆప్షన్ పెట్టుకున్నట్టయితే. కాబట్టి ఫ్రీది మాత్రం ఇప్పుడే కాకండి, సిక్స్త్ రౌండ్ వరకు మాత్రమే ఐఐటీస్ ఉంటాయి. మళ్ళీ సీసాబ్ వన్ సీసాబ్ టూలో మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి, ఫ్రెష్గా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి, సీసాబ్ వన్కు ఫ్రెష్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి, సీసాబ్ టూకి పెట్టుకోవాలి, దానికి దీనికి సంబంధం లేదు. అదేవిధంగా మీకు సీసాబ్లో కూడా మే ఎన్ఐటీ 888 జిఎఫ్టీలు మాత్రమే ఉంటే ఐఐటీలు ఉండవు. సిక్స్త్ రౌండ్ కల అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఫిఫ్త్ రౌండ్ అప్పుడు మిమ్మల్ని అడుగుతారు, అంటే మీరు ఆప్షన్ ఇస్తారు. ఒకవేళ సిక్స్త్ రౌండ్లో మీరు సీట్ వచ్చిన జాయిన్ కాకుండా మీరు కట్టినటువంటి 40,000 రూపాయలు ఎంతో కట్టారు, అది ఫీ మళ్ళీ మీకు రీఫండ్ కాదు. కానీ ఫిఫ్త్ రౌండ్ అప్పుడే విత్డ్రా అయితే మీరు కట్టిన ఫీ కూడా రీఫండ్ వస్తుంది. ఎంతో కొంత నామినల్ ఫీ కట్ అవుతుంది, మిగతా అంత రీఫండ్ ఫిఫ్త్ రౌండ్ తర్వాత వస్తుంది. కాబట్టి ఫిఫ్త్ రౌండ్ అప్పుడు తుది నిర్ణయం తీసుకోవాల్సింది. ఒకవేళ 40,000 పోయినా సరే అనుకుంటే మాత్రం సిక్స్త్ రౌండ్ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. సిక్స్త్ రౌండ్ తర్వాత పూర్తి స్థాయి ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది. ఈ ఫీజు ప్లస్ ఇంకెంత మీకు అవుట్ స్టాండింగ్ ఉంటే అంత ఫీజు. సో ఇది దీనికి సంబంధించిన వివరాలు. కాబట్టి జాగ్రత్తగా ఆచి చూసి మీరు ఫ్లోటా స్లైడా ఫ్రీజ్ అనే విషయాన్ని నిర్ణయించుకోండి. ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని వచ్చి లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.